ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు వినే భాగ్యాన్ని ఇచ్చినందుకు నా చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, మా కోసం మీరు ఎన్నో సంగతులు వ్రాయించారు. మీరు రాసిన సంగతులు తెలుసుకోవడానికి ఆయుష్కాలం సరిపోకపోయినా మాకు మాత్రం మీరు మా తరతరాలకు తరగని మహాజ్ఞాన సంగతులు మీరు మాకు వ్రాసి ఉంచినందుకు ఇచ్చినందుకు వందనాలు. మీ పిల్లలు మీ మాటలు తెలుసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఈ లోకంలో దేవుని కోసమే పుట్టారు. దేవుడే పుట్టించాడు, దేవుని కోసమే బ్రతకాలి. అందుకే దేవుడు మానవునికి చిన్న ఆయుష్కాలాన్నే దేవుడు ప్రసాదించాడు. మనం చచ్చిపోయిన తర్వాత అనుభవించవలసినటువంటి ఆయుష్కాలం లక్షలు, కోట్లు, 10 కోట్లు, బిలియన్, ట్రిలియన్, ఇలా 10^10 అని కోటాను కోట్లు. చచ్చిపోయిన తర్వాత ఆయుష్కాలం ఎక్కువ, పుట్టినప్పుడు ఆయుష్కాలం తక్కువ. దేవుడు తన కోసం బ్రతకడానికి మానవునికి చిన్న ఆయుష్కాలాన్ని మనిషికి ప్రసాదించాడు. ఈ చిన్న ఆయుష్కాలంలో మనిషి దేవుని పని చేయాలి, దేవుని కొరకే బ్రతకాలి. నీకోసం నువ్వు బ్రతుకుతాను అంటే అది దేవుని దృష్టిలో మహాపాపం. నీకోసం నువ్వు బ్రతుకుతున్నావు అంటే అది దేవుని దృష్టిలో ఆ మనిషికి నరకాన్ని ఇచ్చేటంతటి కోపం. నీవు నీకోసం బ్రతకకూడదు అన్నది దేవుడు బైబిల్లో రాసినది. ఈ సంగతి జైశాలి గారు ఒక్కరే చెప్పినది, ఆయన తప్ప ఎవ్వరు చెప్పలేదు. అమ్మా, ప్రభు నమ్మేసుకోండి అమ్మా, ఇదే మాటలు ప్రపంచంలో ఎక్కడ చూసినా నేను విన్నది ఇదే. అమ్మా, ప్రభు నమ్మేసుకోండి అమ్మా, బాబు రోగంతో ఉన్నాను, బాధలతో ఉన్నాను, ఇబ్బందులతో ఉన్నా, అమ్మా ప్రభు నమ్మేసుకోండి అమ్మా, ఇదే. నేను అలాగే నమ్మేసుకున్నాను. నేను డైరెక్టర్ గారి దగ్గర రాకముందు బాప్తిజం పొందేశాను, రొట్టె ద్రాక్షారసం తీసేసుకున్నాను. ఇంకా నాకు ఒకటే అర్థమైపోయింది, ఆదివారం గుడికి వెళ్ళి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే నేను తప్ప పరలోకానికి ఎవడెళ్ళడు. అలాగే అనుకున్నాను నేను. కానీ నిజంగా జైశాలి గారు, నాన్న నువ్వు దేవుని కోసమే పుట్టావు, దేవుడు పుట్టించాడు, నువ్వు దేవుని కోసం బ్రతకాలి. ఒక మొక్క దాని జీవితం అంతా నీకే, ఒక జంతువు దాని జీవితం అంతా నీకే. ఈ ప్రకృతిలో ఉన్నది ఎవరి జీవితమైనా మానవ జీవితం తప్ప జీవరాశులలో ఏ జీవితమైనా అది నీకే, నీకోసమే అది, నీకోసమే పుడుతుంది. నువ్వు తినినంత కంటే తక్కువ తింటుంది. ఒక ఆవు ఏం తింటా చెప్పండి, నువ్వు తిన్నంత తింటదా? ఒక కోడి
నువ్వు తిన్నంత తింటదా? ఒక కోతి, ఒక మేక, పంది అయితే మరీ ఘోరం. నువ్వు తినేసింది అది తింటది, మరీ ఘోరం కదండి పాపం. ఆ జీవిని చూస్తే మీకేమనిపించింది? నీది కూడా ఒక జన్మైన పంది, సూసైడ్ చేసుకో అని అనిపించలేదా? అంతేనా? ఒకసారి మీరు ఆలోచించండి, మీరు తిన్నంత ఈ ప్రకృతిలో ఏ జీవి అయినా, పులిహారి, దద్దోజనం, పొంగలి, బిర్యానీ, పరవన్నం, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, కారము, పులుపు, ఉప్పు, ఇవన్నీ వేసుకొని తింటుందా ఎక్కడైనా ఏ జంతువు అని చెప్పండి. మీరే రాత్రిపూట మీరు పెట్టిన భోజనం చూసినప్పుడు మీకేమనిపించాలి? నేనే మంచి భోజనం చేస్తున్నానని మీరు అనుకోవాలి. ఎందుకంటే ఏ జీవికి మీలాంటి సుఖం లేదు. ఎలాంటి సుఖము లేని అవి వాటికి ఇచ్చినటువంటి జీవితం నీకోసమే సమర్పించుకొని సమర్పయామి అంటుంది. మరి మీరు అవన్నీ తమ కోసం బ్రతకు, మీకోసం బ్రతుకుతాయి. మీరు మీకోసం బ్రతకూడదు. మానవుడు తన కోసం బ్రతికితే చాలా తప్పది. ఈ విషయాన్ని లోకసువార్త 16:25 ఒక్క మాటలో దేవుడు కొట్టిపడేశాడు. లోకసువార్త 16:25 అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, నీకోసమే నువ్వు బ్రతికావు, నీకోసమే నువ్వు బ్రతికావు. మహాదుర్మార్గుడండి అడు అడు మహాదుర్మార్గుడు, ధనవంతుడు. నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. వాడి జీవితకాలం అంతా వాడి సుఖం అనిపించాడట. వాడు అన్నదమ్ములకి పెట్టలేదు, వాడి తండ్రికి పెట్టలేదు. నా తండ్రి అంటే 5 సోదరులు ఉన్నారు, మా నాన్న దగ్గర 5 తమ్ముళ్ళు ఉన్నారు తప్ప నా దగ్గర మాత్రం ఎవరు లేదు. నేను 1 and only సింగిల్గా భోంచేస్తాను. అక్కడ బైబిల్లో అలాగుంది. వీడు ఎవడన్నమాట? వీడు నా తండ్రి ఎంత 5 సోదరులు ఉన్నారంటే అర్థమేంటి? మా నాన్న దగ్గర 5 ఉండిపోయారు, నేను మాత్రం ఎక్కడున్నాను? ప్రతిదినము బహుగా సుఖపడుతుండు వాడు. అందుకే నీ జీవితకాలం అందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఎవరికీ పెట్టలేదు. నీకోసం నువ్వు బ్రతకడం అనేది చాలా పొరపాటు. అది పొరపాటు అండి. ఇది తెలుసుకుంటే స్వర్గం, ఇది తెలుసుకుంటేనే, ఇది తెలుసుకున్న వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. నేను దేవుని పిల్లారా. అందుకే దేవుడు ఎవరైతే తన కోసం బ్రతుకుతారో, ఎవరైతే తన గురించి చెప్తారో, ఎవరైతే తన గురించి నమ్ముకుంటారో, ఎవరు తనను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తారో, అలాంటి వాళ్ళకి దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇస్తాడు. అలాంటి వారికి దేవుడు భూమి మీద కూడా ఒక మంచి గొప్ప స్థానం ఇస్తాడు. అలాంటి వాళ్ళ పిల్లలను దేవుడు చల్లగా చూస్తాడు. అలాంటి వాళ్ళను మాత్రమే దేవుడు ఎలా చూసుకుంటాడో అన్నది. దేవుని కోసం ఒక మనిషి బ్రతికితే ఆ మనిషిని దేవుడు ఎలా చూస్తాడో అన్నది ఒక రెఫరెన్స్ చూడండి. లోకసువార్త 1:54-55 లోకసువార్త 1:54
యాభై నాలుగు యాభై ఐదు అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుని దాన్ని కొత్త నిబంధనలో దేవుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసండి? అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు. ఎప్పుడు యుగాంతము? 2012 డిసెంబర్ 21. ఎంతవరకు యుగాంతం? ఎప్పుడు? రేపా, ఎల్లుండా, 2030ఆ, 2050ఆ, 3000, 4000, 5000, 6000? ఎప్పుడు? అబ్రహాము, ఇగో నీ సంతానం ఎంతవరకు ఉంటుందో తెలుసా? నీ సంతానం మీద నా కనికరం ఎంతవరకు ఉంటుందో తెలుసా? యుగాంతము వరకు. అంటే దేవుని నమ్మినందుకు అబ్రహాము యొక్క సంతానాన్నట యేసు ప్రభు రెండో రాకడ వరకు నిలబెట్టేస్తాడట. బా, ఏం ఆశీర్వాదం అండి, బాబు ఏం దీవెన ఏండి. ఎందుకు దేవుడు అంత ఆశీర్వాదం ఇచ్చాడు అతనికి చెప్పండి? ఈ భూమి మీద నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎన్ని ఎంచినటువంటి మొట్టమొదటి భూమి మీద మృతుల పునరుద్ధానముందని నమ్మిన విశ్వాసే అబ్రహాము. అబ్రహాం ఎవరనుకున్నాడు? విశ్వాసులకే తండ్రి. మనం ఎవరు నమ్మాం? యేసు చనిపోయి తిరిగి లేచాడని నమ్మాం. ఆయన ఎలా నమ్మాడు? నా కుమారుని నేను బలిచ్చేస్తాను, నా కొడుకుని నేను నరికేస్తాను, నా కొడుకును దేవునికి నేను బలిచ్చేస్తాను. అయితే నా కుమారుని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎబ్రీ పత్రిక 11:17 చూడండి. విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. 19 చెప్పబడును, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. నా కొడుకును చంపేస్తాను, ఆ దేవుడు లేపేస్తాడు. బా, అంతేనా? అబ్రహాం కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదు అలా ఆవిడకి? సమస్య లేదు, కొండ మీద నుండి కొడుకుని తెచ్చేస్తాను, ఇది గ్యారంటీ. నా కొడుకు నేను చంపేస్తాను, ఇది గ్యారంటీ. దేవుడు లేపేస్తాడు, అది గ్యారంటీ. బా, గుండె ధైర్యంతో ఈవేళ ఒక మృతుల పునరుద్ధానాన్ని నేను చూడబోతున్నానని ఆశతో వెళ్ళిపోయాడండి. బా, ఏమి కాన్సెప్ట్ అండి బుర్రలో అబ్రహాం గారు. ఏమనుందమ్మా? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన కుమారుని అర్పించుటకు వెనుక తీయక అని అన్నాడంతే. అంటే అబ్రహాం ఎందుకు ఇచ్చాడు బలిని? ఇస్సాకుని ఇచ్చేస్తే ఏమనుకున్నాడు? ఇస్సాకు వల్లైనదే నీ సంతానం అన్నప్పుడు ఇస్సాకు చచ్చిపోతే నాకెలా సంతానం ఉంటుంది? కనుక ఇస్సాకును దేవుడు బలిమ్మంటే ఇమ్మంటున్నాడు కనుక నేను ఇస్తాను, కానీ దేవుడు లేపుతాడు. బా, ఆయన తలంపులది. దేవుడు ఏం చేశాడు? ఇంకెందుకు నీకు అలాగా పాయింట్ లీక్ అయిపోయిందని ఇంకా అవసరం లేదులే, గొరిపిల్ని నేనే సెట్ చేస్తున్నానని దేవుడు కార్యక్రమం అందరితో ఆపేసేటండి. లేకపోతే ఆ వేళ కత్తెత్తాడు,
అంతేనా? అందులో ఆయన ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాము గారి సంతానం ఉంది. ఏ సంతానం అది? ఇష్మాయిల్ సంతానం. ఎవరాళ్ళు? కసక్క అనిపించడమే. అంతేనా? కశ్యప్. కస్ ఏడ్చేయడమే. అంటే ఇస్సాకును కూడా దేవుడు అబ్రహాం ఏమనుకున్నాడు? జిహాద్ అనుకున్నాడు. ఏసేయ్ బా, ఏంటండి టెన్షన్ లేకుండా వేస్తున్నాడు? ఏంటండి ఎందుకు? నేను మొక్కలు చేసిన తర్వాత ఆ మెడని దేవుడు ఎలా కలుపుతాడో చూద్దామని అనుకుంటున్నాడు. అది సూచక్రియ. బైబిల్ బ్రహ్మాండమైనటువంటి బైబిల్ అండి. అతనికి ఎంత నమ్మకం అండి. అబ్రహాము నిజం గ్రేట్ కదండి. నువ్వే నువ్వు చూడకుండా నమ్మవు నిజమే. ఆయన మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు ఎంచిన వాడు. ఏ ఆధారం లేదు. అందుకే బైబిల్లో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినని రాశాడు. అంతే. అలాంటి విశ్వాసి. అందుకే బైబిల్లో అక్కడక్కడ అలాంటి వాళ్ళు కనిపిస్తున్నప్పుడు యేసుప్రభు అంటున్నారు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని ఎందుకు అంటున్నాడంటే అక్కడక్కడ ఉంటారు ఈ రకమైనటువంటి క్యారెక్టర్. పిచ్చోళ్ళు అనమాట. దేవుడు అంటే పిచ్చి నమ్మకం. ఇంత నమ్మాడు కనుక అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేయాలి చెప్పు. అందుకే అబ్రహాము తనేస్తాడుగో, నీ సంతానము యుగాంతము వరకు. అంటే నేటికి అబ్రహాము సంతానం ఉందన్నమాట. సీక్రెట్. అది ముస్లిమ్స్ కావచ్చు, అది అబ్రహాము ఇస్సాకు యాకోబుల నుండి వచ్చినటువంటి ఇస్రాయేలు సంతానంలో ఉన్న సంతానాలు కావచ్చు. వాళ్ళ సంతానం 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 సంతానం. వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా వాళ్ళు ఎవరికైనా ఎవరైనా కావచ్చు. బ్రహ్మాండం అండి. బ్రహ్మాండం బ్రతికేస్తున్నారు అబ్రహాం సంతానం. నిజం. మీరందరూ నిజంగా ఏ సంతానం నుండి వచ్చారో కానమ్మా, అక్కడ ఉన్న అబ్రహాం సంతానం ఇస్సాకు, మా దుబాయ్, అబుదాబి, షార్జా, కువైట్, బహ్రెయిన్, గల్ఫ్, అరబ్ కంట్రీస్, అవన్నీ మీరు చూస్తే నమ్మరండి. నిజంగా ఏండి సర్వ సుఖాలు అందిస్తున్నారండి వాళ్ళు. ఈ ప్రపంచంలో అన్ని కార్లు అక్కడే. ప్రపంచంలో ఏ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ వచ్చినా అక్కడికే వస్తుంది. వాళ్ళ కాయగూరలు కూడా మీరు తినేటటువంటి కాయగూరల కంటే 100 రెట్లు క్వాలిటీ. కారణం అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అండి. నేను అక్కడికి వెళ్ళి అదే చూసాను. వాళ్ళు అందరూ చూసి, హే మీరు ఇంత భలే సుఖం అనిపిస్తున్నావు, దీని అంతటి కారణం మీ నాన్నే కారణం. అది వాళ్ళకి తెలియదు. దేవుడు అనేశాడు, ఇగో నీ సంతానం యుగాంతము వరకు నేను కనికరము చూపిస్తాను. అంటే అబ్రహామును దేవుడు అలా ఆశీర్వదించడానికి గల కారణం నమ్మకం. దేవుడు అంటే ఇష్టం. దేవుడు రమ్మంటే బయలుదేరిపోయాడు. నిజమండి. ఎవరు దేవుడు రమ్మంటే వచ్చేయాలి. సభలకు రమ్మంటే మీరు వచ్చి చూశారు? సభలకు చూసారు? ఎక్కడో వచ్చి 3 రోజులు ఉండిపోయి 4 రోజులు ఉండిపోయి ఇంకా ఈరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అప్ప ఎప్పుడు వదులుతారా, ఎప్పుడో సెలవులా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, అంతే కదండి. మీరు దేనికి వచ్చారు చెప్పండి? చాలా దూరం నుండి హైదరాబాద్ నుండి వచ్చారు, ఇంకా వైజాగ్ నుండి వచ్చారు, ఇంకా చాలామంది చాలా 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 ప్రాంతాల నుండి వచ్చారు. ఎక్కడ బెంగళూరు నుండి వచ్చారు, మహారాష్ట్ర నుండి, బొంబాయి నుండి వచ్చారు, కర్ణాటక నుండి వచ్చారు. ఎందుకు మీ అందరూ వచ్చారు? అబ్రహాము సంతానం టైప్ మీరే. అబ్రహాము లాంటి మనస్సు మీకే ఉంది. ఆదికాండం 12:1 యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరిపోయి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమోగో. మీ నాన్నని నీ బంధువులు అందరిని వదిలేసి నువ్వు బయలుదేరిపోవాలి సభలకి. అంతేనా? మీరు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికైనా వచ్చారు? ఎందుకు వచ్చారు? వాక్యం.
వాకింగ్ కోసం వచ్చేసారు మీరు, దేవుడని వచ్చేసారు, దేవుడని ఉండిపోయారు. అందుకే దేవుడు మీకు మంచిది కట్టించి రెడీగా ఉంచాడు. భలేకుందండి హాల్ ప్రశాంతం. నేను అనుకున్నాను ఎండలో శుభ్రంగా చిన్న బరక వేసి చితగొట్టేస్తారు నన్ను అనుకున్నాను. ఎంత ప్రశాంతంగా ఉందండి, ఎంత హాయిగా ఉందండి. అబ్రహామును పిలిస్తే బయలుదేరిపోయాడట. రెండో వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామము అబ్రహాము, నీ పేరుని నేను మారు మ్రోగించేస్తాను. అబ్రహాము, అబ్రహాం నీ పేరు అదిరిపోవాలి, నీ నామము హైలైట్ చేసేస్తాను. పరదేశంలో ఉన్నాడు మాట్లాడాలన్నా నీతోనే ఇంటర్వ్యూ, తండ్రి వేణ అబ్రహామా అని నీకు అక్కడ కూడా నీ పేరుతోనే మాట్లాడాలా. భూమి మీద ఈ భూప్రపంచములో చెప్పాడు కదా తమ్ముడు, పాత నిబంధన 39, కొత్త నిబంధన 27 అని తెలుసుకోవాలంటే దాని టెక్నిక్, 27 పుస్తకాలను తెలుసుకోవాలనుకుంటే 3 9 27, అంతే కదా 39, 3 9 27. ఆ 27లో మొదటి పుస్తకమే ఎవరి పేరు ఉంది? మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. మొదటి పేరు ఎవరిది చెప్పండి? మొదటి పేరు నాదా, నీదా, ఆదాముదా, యేసుప్రభుదా, ఎవరిది? ఏ ఎందుకు రాశాడు ముందు చెప్పండి. బైబిల్ చదివినప్పుడు బైబిల్ పరిశోధనలు ఫస్ట్ నేను ఇలాగే అనుకున్నాను, తక్కువ తీయగానే ఇతని పేరు ముందు ఎందుకుంది మొదటి ప్రశ్న. మీకు వచ్చింది ఎప్పుడైనా? మీకు అలాంటివి ఏమీ రావు. ఈవేళ కూడా వంకాయ కూరైనా వంకతంపైనా అవే తినాలి మీరు ఆరోగ్యం. ముందు ఎందుకుందమ్మా అక్కడ పేరు? ఎప్పుడైనా అడిగారా దేవ ఎందుకుంది తండ్రి ముందు? ఇంగ్లీష్ బైబిల్లో ఆయన పేరే, తెలుగు బైబిల్లో ఆయన పేరే, కన్నడ బైబిల్లో ఆయన పేరే, మలయాళం బైబిల్లో ఆయన పేరే. ప్రపంచంలో ఎన్ని భాషలుంటే అన్ని భాషల్లో కొత్త నిబంధనల మొదటి పేరు ఆయనది, పాత నిబంధనల మొదటి పేరు దేవుడిది. అది ఎందుకు దేవుడు భూమి ఆకాశం చూసిన ఆయన రాసుకున్నాడు? రెండో పుస్తకంకి వచ్చేసరికి యేసుప్రభు పేరు రాయలేదు ముందు, పరిశుద్ధాత్మ పేరు రాయలేదు ముందు, మరి ఆదాము పేరు రాయలేదు. వంశావళి అని ఆదాము పేరు పెట్టాలి. వంశావళి అంటే నోవహు పేరు పెట్టాలి. ఎవరి పేరు రాశాడు ఆయన? ఎందుకంటే నీ నామము గొప్ప చేసేస్తారు. బా, ఎంత అదృష్టం అండి. అలాంటి అబ్రహాము పేరు బైబిల్లో మొదటి పుస్తకంలో ఆ మొదటి పేరు అతనిదే అంటే నిజంగా అబ్రహాముకు దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు, ఆయన్ని దేవుడు ఎందుకు అంత హైలైట్ చేశాడు అంటే నమ్మాడు, రమ్మంటే వచ్చాడు, బలిమ్మంటే ఇచ్చాడు. చివరికి ఆయన పునాదులు గల ఆ పట్టణము కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఆయనకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాత భూమిని అబ్రహాము దూరం చూసి వందనం చేశారట. అంటే అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ ముగ్గురు కలిసి నమస్కారం నాయన ఈ పర్లాకిముడికి. ఎవరిది? ఈ పలాసాకి. అంతే కదండి, ఇక్కడ మీకు దేవుడే ఎక్కడేమని ఎకరాలు ఇచ్చేస్తే ఏం బాగుంటుందండి? బాగలేదు కదండి ఊరు. నాకు నచ్చలేదు, మీకు నచ్చిందో లేదు. నిన్న మొన్న రికార్డింగ్కి వెళ్ళాం పర్లాకిముడి, అక్కడ కూడా ఏం బాగలేదు, అది బాగలేదు. ఆ మధ్య నుండి వస్తున్నాం, అది బాగలేదు. ఆ కొండలు 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 కొండలు, ఆ కొండల్లో నువ్వు నీకు కానీ ఒక ఇల్లు దేవుడు ఇచ్చాడు అనుకో, ఏం బాగుంటుంది చెప్పండి? దీనికంటే టాపు ఆలుతేనెలు ప్రవహించే దేశం, ద్రాక్ష గెలలను తీసుకెళ్తున్నారట, మోసుకొని వెళ్తున్నారట. అంతొక ద్రాక్ష పళ్ళు, అంజురు పళ్ళు. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్టండి, ఎవరింటికి వెళ్తే ఇంటి ముందు తెల్లవారు లేచేసరికండి
మొత్తం ఆ ఇల్లు ఇల్లు అంత కింద పళ్ళు పడిపోయి ఉంటుందట. ఇంత ఒక పళ్ళుట ఏవి అంజూరు పళ్ళు నిజం. అయ్యో బ్రదరు మీరు ఎప్పుడు వచ్చినా మీకు తీసుకెళ్తామండి అదండి ఇదండి అంటున్నారు. ఎందుకండి మాకు అంజూరు పళ్ళు చెప్పండి. నేను వస్తున్నాను మీ సైడు మామిడి పళ్ళు ఉన్నాయి. నా జీవితంలో నేను 42 సంవత్సరాల క్రితం తిన్నటువంటి మామిడి పళ్ళు మీ ఊర్లో తిన్నాను నేను. ఆ టేస్ట్ నిన్న షాక్ అయిపోయాను. నిన్న ఒక 10 మామిడి పళ్ళు తినేసి వచ్చాం. ఆ పర్లాకి నుండి వచ్చిన ప్రాంతం అంతాను ఏదో రకరకమైన టేస్ట్ ఒక రకమైన పులుపు 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 పులుపు. ఇంకెలా మామిడి పళ్ళు తినుకొని ఉండడమే ఇలాగే ఉండిపోతారా మీరు? అబ్రహాం వాళ్ళకి చిరాకు వచ్చిందండి. దేవుడు ఇస్తామన్న వాగ్దాత భూమిని అంటే వాళ్ళు దూరం నుండి చూసి వందనం చేసి ఇది వద్దండి మాకు అనుకున్నానట. అంటే పెంటతో సమానముగా ఎంచుకున్న మొదటి వ్యక్తి ఆయన, ఆ తర్వాత పౌలు గారు. అంతేనా ఏమన్నాడు? ఇదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నదా ఆయన చీ అన్నాడు. ఈయన ఏమన్నాడు? మర్యాద కదండి మరి దేవుడు చేశారు కదా, దూరం నుండి చూసి వందనం చేసి వదిలేండి దేవా. అది అంటే ఏం కావాలి మాకు? ఆ లోకము కావాలి. ప్రతకుండు ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం ఎబ్రీ 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, మేము పరదేశము మేము యాత్రికులం అని ఒప్పుకున్నారట. ఎక్కడ ఏ ఊరు వెళితే ఆ ఊరిలో ఇదే ప్రసంగం. ఏమని? మేము పరదేశంలో, మేము మాది ఈ ఊరు కాదు, మాది పలాస కాదు, మాది పర్లాకిముడి కాదు, మాది శ్రీకాకుళం కాదు, మాది విజయనగరం కాదు, మాది విశాఖపట్నం కాదు. వాళ్ళు అంటున్నారు. వాళ్ళు నువ్వేమంటావు? మీరు ఎక్కడి వచ్చారు? మేమా? శ్రీకాకుళం. మీరు ఎక్కడి వచ్చారు? మాదా? పూండి. మీరు ఎక్కడి వచ్చారు? మేము బూందీ. మీదే ఊరండి అంటే మనం ఈ ఊరు చెబితే అబ్రహాం అనేవాడట మేము పరదేశండి, మేము పరదేశులమండి, మాది దేశం కాదండి, మేము యాత్రికులండి. అండి పబ్లిక్లో వాళ్ళు చెప్పిన ప్రసంగాలు ఏ ప్రాంతంలోకి వెళితే ఆ ఊరిలో చెప్పే మాటలు ఇవే. మాది ఈ లోకం కాదు, మాది ఈ లోకం కాదు, మేము యాత్రకు వచ్చాం, మేము వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉండు, మాకు పునాదులుగా ఆ పట్టణము కావాలి. పరలోకం కోసం ప్రకటించిన మొట్టమొదటి కుటుంబం అదండి. ఈ లోకంలో ఏది వద్దనుకున్న కుటుంబం అదేనండి. నేను దేవుని కోసమే పుట్టాను, నాకిచ్చిన పిల్లలు దేవుని కోసమే బ్రతకాలి, ఆ పిల్లల పిల్లలు దేవుని కోసమే బ్రతకాలని, దేవుడు ఒక్కడే కావాలని దేవుని కోసమే పుట్టామని తెలుసుకున్న మంచి దేవుని పిల్లలండి వాళ్ళు. అందుకే దేవుడు అలాంటి సంతానాలనట దేవుడు, నాయన యుగాంతము వరకు నీకు సంతానం ఇస్తాను, నీ పిల్లలు 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 పిల్లల్ని నువ్వు చూసుకుంటూనే ఉంటావు, నీ సంతానం నిలబడిపోతుంది, నీ పిల్లలు ఎక్కడ చచ్చిపోరు. అదండి మరి ఎవరు చచ్చిపోతారు? కీర్తన గ్రంథం 37:28 కీర్తన గ్రంథం 37:28 అలియనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు కానీ భక్తిను సంతానము నిర్మూలము. అబ్రహాముతో అంటున్నాడు, భక్తుల గురించి అంటున్నాడుగో, నువ్వు భక్తుడు అయిపోతే దేవుడంటే పిచ్చి పట్టేస్తే దేవుని కోసమే నువ్వు బ్రతుకుతాను అంటే ఇగో నీ సంతానం ఎంతవరకు ఉండిపోతుందో తెలుసా?
నీ సంతానం ఎప్పుడు కాపాడబడిపోతుంది. నిజమండి, మీరు దేవుని కోసం బ్రతికారనుకోండి మీరు కాపాడబడిపోతారు. మీరు దేవుని కోసం ఉన్నారనుకోండి మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారేమో, కానీ నువ్వు మాత్రం ఒంటరిగా బయటకు లేచిపోతారు. కారణం, నీకు అంత వాగ్దానం చేశాడు దేవుడు. 38 ఒకడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. కీర్తనలు 14:5. కీర్తనలు 14:5 ఎందుకనగా, దేవుడు నీతిమంతుల సంతానము, నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. బా అంటే నీ పక్షాన ఎవరున్నారు? నువ్వు దేవుణ్ణి నమ్మావా? నీకు అంత ఇష్టమా దేవుడి? దేవుడు అంటే నువ్వు దేవుడి గురించి సభలకు ఎక్కడికైనా వచ్చేస్తావా? నువ్వు దేవుని కోసం ఉండిపోతావా? నువ్వు దేవుని కోసం ఏమైనా ఇచ్చిస్తావా? నువ్వు దేవుని కోసం ప్రకటిస్తావా? నువ్వు దేవుని గౌరవం చెబుతావా? లోకంలో ఏది ఇచ్చినా వద్దని అనేస్తావా? అయితే నీ సంతానం కాపాడుకుంటాడు. దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు నీతిమంతుడు కదా, నువ్వెప్పుడు బ్రతికిస్తావు? బా, దేవుని కోసం బ్రతికినటువంటి వాళ్ళు అండి సక్సెస్ అయిపోతుంటారండి. ఓడిపోతారు అనుకుంటారు కదా లోకం, అనుకుంటుంది ఇతను ఓడిపోతాడు రాని చేచ్చా, ఓటమే లేదు. విజయం జయశాలి, జయించుచు నువ్వు అన్నిటినీ దాటుకుంటూ అన్నీ గెలిచేస్తావు, నువ్వు అన్నీ సాధించేస్తావు. నిజమండి, ఈ సభలలో ఎంత గందరగోళం, ఎంత గందరగోళం, ఎంత గందరగోళం అండి నిజంగా. ఏంటి ఆ సభలు ఆపడానికి ఆ పోస్టర్లు చింపిస్తుంటే మీకేమనిపించదు, కానీ కన్వీనర్కి హార్ట్ అటాక్ ఒక్కటే తక్కువ. టెన్షన్ 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 టెన్షన్, బుర్ర వేడెక్కిపోతుంటుంది. చివరికి అలాంటి వాళ్ళందరూ వచ్చి కౌగిలించుకున్నారు అంటే 2 రోజే బా ఏటండి నీతిమంతులు. చదవమ్మా, నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. బా చూపించాడు మీకు, తెలిసిపోయింది మీకు, కళ్ళారా మీరు చూశారు. ఇవన్నీ మనం ఎప్పుడు చూడదు కదండి ఇలాంటివి. నాకైతే ఇవి సంతోషం, కొత్త కొత్త విషయాలు నాకంతా, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం, ఎవరండి వచ్చి తిరిగి వస్తారు? ఎవరండి తిరిగి కౌగిలించుకుంటారు? అంతేనా? వీడియోలు పక్కపక్కనే పెట్టారు, అది ఒక 4 రోజులు చూసుకోవాలా? ఓ సంవత్సరం చూసుకోవాలా? ఏటీ విచిత్రం, ఏటీ విచిత్రం, ఏటీ విచిత్రం. దేవుని నమ్ముకున్నవాడంటే అలా ఉంటుంది. దేవుని కోసం బ్రతికినటువంటి భక్తునికి నీతిమంతుల సంతాన పక్షమున ఆయన ఉన్నాడు. అంటే నువ్వు కోర్టులోనికి వెళ్ళినా నువ్వే గెలిచేస్తావు, నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వే గెలిచేస్తావు. ఓడిపోతాడు వాడు, శత్రువు ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడంటే ఆయన నీ పక్షమున ఉన్నాడు. కీర్తన గ్రంథం 89:29 శాశ్వత కాలం వరకు అతని సంతానము ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపెదను. శాశ్వత కాలము అతని సంతానం. మీ పిల్లలు 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 పిల్లల్ని మీరు చూడాలనుకుంటున్నారా? ఇదే ఏంటి, నా కూతురండి, నా కొడుకండి, నా వాళ్ళండి, నా పిల్లలండి, నా సంతానం అండి, వీళ్ళందరూ బాగుండాలనుకుంటున్నారా? ఆ పిల్లల్లో ఏ పిల్లలు చచ్చిపోకుండా ఉండాలనుకుంటున్నారా? మీ సంతానంలో మగపిల్లలే పుట్టాలనుకుంటున్నారా? మీ పిల్లల్లో ఆడపిల్లలు పుట్టిన ఆ ఆడపిల్లలకు నీతిమంతులైనటువంటి ఒక మంచి దైవభక్తులు భర్తలుగా రావాలని మీరు అనుకుంటున్నారా? దీనికి ఒకటే నీకు ఉండాలి, దేవుడంటే పిచ్చి నమ్మకం. దేవుని కోసం బ్రతికాయాలనుకునే మంచి తీర్మానం,
దేవుడని నువ్వు అనుకో, మంచి భర్త వస్తాడు. దేవుడని అనుకో, మంచి భార్య వస్తుంది. దేవుడని అనుకో, నీ సంతానం రోగాలతో ఉన్న, బాధలతో ఉన్న, ఇబ్బందులతో ఉన్న, అన్నీ సెటిల్ అయిపోతుంటాయి, అన్నీ సెట్ అయిపోతుంటాయి. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నీకు ఇప్పుడు తెలీదు, కొన్ని రోజుల తర్వాత నీకు తెలుస్తుంది. కారణం, నిజంగా దేవుని కోసం నువ్వు నిజంగా నమ్మి నువ్వు బ్రతికిన వ్యక్తి అయితే నీ సంతానాలట యుగాంతము వరకు, శాశ్వత కాలము వరకు ఆయన నీ పక్షంలో ఉంటాడు, ఆయన నిన్నే కాపాడుతూ ఉంటాడు. ప్రేమైన దేవుని పిల్లరా, యెషయా 27:6 చూడండి, రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేల్ చిగుచ్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేదురు. దేవుడు అంటున్నాడు యాకోబుతో, గో మీ సంతానం అంతా ఉండిపోద్ది యాకోబు, నీ పిల్లల పిల్లలు ఉండిపోతారు. సామెతలు 14:11 చూడండి, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యోబు గ్రంథం 15:34 చూడండి, భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండల గుడారములలో. భక్తిహీనుల సంతానం అట, కుటుంబం అట నిస్సత్తువు అంటే సంతానం ఉండదు, నిస్సంతు సంతతు ఉండదు. నీకు పిల్లలు పుట్టలేదా, అయితే నువ్వు నీచుకమీన్ కుత్తే, నీకెందుకు జరగలేదు, నీకు భక్తి లేదంతే. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, నువ్వు దేవుని కోసం బ్రతుకుతావా, 99 కూడా నీకు పిల్లలు పుడతారు కాస్కో. నిజమండి, నాకు పిల్లలు పుట్టలేనప్పుడు అడగ అనుకున్నాను, మొత్తం లోకము పుట్టినది మొదలుకొని గుడ్డివోని కన్నులు ఎక్కడైనా తెరిచినది ఉన్నదా అని అలాగే తన్నాడు గుడ్డోడు. నేను అలాగే బ్యాక్ వెళ్ళిపోయాను. దేవుని నమ్మిన వారిలో పిల్లలు పుట్టని వారు ఎక్కడైనా ఉన్నారా అని వెళ్ళాను, లిస్ట్ తీశాను, ఎక్కడా లేదు. దేవుని కోసం బ్రతికిన వాళ్లకు సంతత లేని పరిస్థితి ఎక్కడా లేనప్పుడు 18 అయిపోయింది, ఏంటి దీని సంగతి, దీని లింకు ఏమంటారు మీరు? అందులో ఒకటే బైబిల్, ఒకే ఒక వర్డ్ ఉంది బైబిల్లో, ఒకే ఒక మాట అండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఒకటే రాశాడు, ప్రియులు. దేవునికి నీవు ప్రియుడవా? అయితే పడుకుని పో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియులు పడుకుంటే ప్రియులకి ఇస్తాడట. ఆహా, మరి నీ పాటలు చేసేనే నేను ప్రియుడిని కానా? అప్పుడే అనుకున్నాను పుడతాలే మనకెందుకు అవన్నీ. ఇప్పుడు నేను దేవుడిని నేను నిజంగా అడగలేదు తెలుసా, ఏ రోజు నేను దేవుడిని అక్కడ అడగలేదు. మీకు పిల్లలు కావాలంటే ఇచ్చుకోండి, నాకే బోలు పని ఉంది అన్నాను. నిజమండి, ఎప్పుడు అడగలేదు నేను. ఎవరైనా ఏంటండి మీకు ఇంకా పుట్టలేదా అంటే, వీరేమి చేయిచున్నారో వీరే గారు, వీరిని క్షమించండి అనుకున్నాను. అంటే గిలిచారు కదా పక్కన ఉన్న వాళ్ళందరూ, యోగు చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు టైప్ అందరూ, బైబిల్ తెలియదు కదా ఏదో అనుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కోసం నిజంగా బ్రతికితే నీ పిల్లలు 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 నీ పిల్లలు పిల్లలు, నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నా సంతానం నిర్మూలమైపోతుందేమో అని అనుకోవలసిన అవసరం లేదు. నీ పక్షాన్నే ఉన్నాడు, నీ పిల్లల్ని కాపాడేస్తాడు ఆయన. నిజమండి,
దేవుని కోసం బ్రతికినటువంటి భక్తుల యొక్క పిల్లలు దేవుడు ఎంత బ్రహ్మాండంగా కాపాడుతుంటాడో ప్రాక్టికల్గా నేను ఎన్నో చూశాను, ఎన్నో అనుభవించాను. అబ్బా దేవుడు ఇలా కాపాడతాడేటి, ఇలా కాపాడతాడేటి, ఇలాంటి ఇలా చేస్తాడేటి అని అంటే అంతే, ఆయన నీతి పంక్షణ పక్షంలో ఉన్నాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, మరి నువ్వు దేవుని కోసం బ్రతికావు కదా, ఏదో తప్పు చేస్తావు, ఏదో ఎక్కడో కేసులోనో ఎందులోనో ఇరుక్కుపోతావు, అయినా నువ్వు ఎలా తప్పించుకుంటావో, నువ్వు నిన్ను ఎలా తప్పిస్తాడో అది నువ్వు చూద్దుగా. నువ్వు దీనంతటికి కారణం దేవుడంటే ఎవరికి ఇష్టం ఉందో, దేవుని కోసం ఇంకా నేను బ్రతుకుతానో నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నేను నా పిల్లలు నా కుటుంబము మేమందరము యెహోవాను సేవించదము అని ఎప్పుడైతే అనుకుంటారట, అలాంటి వాళ్ళ ఫ్యామిలీ ఎలాగుంటుందో. 128వ కీర్తన మొదటి వచనం చదవండి. 128 కీర్తన. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధనిలు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోకుట నీ ఫలి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండదట. అబ్బా ఆవిడ అడదనమాట, ఫలించు ద్రాక్షవల్లి అంటే ఈ ద్రాక్షవల్లికి ఎలాగైతే ఎర్ర ఎర్రగా పిండాల్లా కనిపిస్తాయో ఈవిడి పిల్లల్ని కనియడానికి రెడీగా ఉంటుందన్నమాట. అది దేవుని కోసం బ్రతికినటువంటి వాళ్ళు నిజంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకూడదండి. తెలుసా, నేను మా బావ కనీసాను, ఎలాగనిసాను, నేను ఆపరేషన్ కట్టను నేను చేసుకోను, నేను ఎంతమంది కంటారు కనీసం మోదలసి వదిలేద్దాం ఒక్కొక్కరిని, బోడి గదిలో ఉన్నాయి అక్కడ. లేదు లేదు నాయన, ఎందుకు వద్దొద్దు, వద్దులే నాన్న వద్దొద్దు. అప్పటికింకా నాకు సుందర పుట్టలేదు, సుందరే పుట్టలేదు, ఇంకా పుడతాడు, ఇంకా రేపు పుడతాడు అనగా ఈ ముందు రోజు రాత్రి చెప్పారు, నాయన అర్జెంటుగా చిన్నీకి ఆపరేషన్ చేయించేద్దాం. మనసులో ఏమనుకోను తెలుసా, బాబోయ్ ఈయనేటండి బాబు ఈయన ఆపరేషన్ అన్నారు, అయితే వీడు మగోడే, ఇలాగే అనుకున్నాను మనసులో. నేను ఒకటే అనుకున్న మనసులో, ఈయన ఆపరేషన్ చేద్దాం అంటున్నారేంటి, ఒకవేళ కానీ ఆడపిల్ల పుడితే నాకు ఇంకా పిల్లలే పుట్టరు, నాకు సంతానం ఉండదు అనుకుంటున్నాను నేను. ఆయన చేయించింది, ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను, ఎందుకంటే అది ఆయనకి ఆయనకున్న సంబంధం, నాకు ఆయన అలాగ అర్థమయ్యారు, అయితే అలాగా ఇంకేంటి అయ్యగారు వచ్చారు బయటికి తొందర. నిజమండి, దేవుని కోసం నువ్వు నిజంగా బ్రతికినటువంటి భక్తుడు అయితే నీ పిల్లలు 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 ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆడపిల్ల పుట్టారని నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు, ఆడదో సబ్జెక్ట్ ఉంది, ఆడదో చరిత్ర, జన్మకైతే హిస్టరీ. ఎవరి గర్భము నుండి ఆయన ఎవరిని రప్పించబోతున్నాడో, చెట్టి ఫలము నీకు గర్భఫలము మాకు, అంతే కదండి. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా నువ్వు దేవుని కోసం బ్రతికేటటువంటి మంచి వ్యక్తి అయితే నీ సంతానాలను దేవుడు అలా అభివృద్ధి చేస్తాడు. మీ పిల్లల 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 పిల్లలు భూమి మీద ఉండిపోతారు. మీరు పరదేశికి వెళ్ళిపోయినా మీరు ఏమనుకుంటారు తెలుసా, బోన్ మంది సంతానాలు ఇంకా గర్భాల నుండి మా పిల్లలే వస్తున్నారని నువ్వు తెలుసుకుంటావు. కారణం దేవుని కోసం బ్రతికినందుకు దేవుడు అబ్రహాము గురించి దేవుడు ఆ లోకాసువార్తలు అందుకే రాసేశాడు. ఏమని రాసేశాడు, యుగాంతము వరకు నీ సంతానమును ఉంచెదను, కనికరము చూపిస్తాను. యుగాంతము, ఎక్కడ యుగాంతం అండి బాబు, ఎప్పుడు అబ్రహాము, ఎక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, వీళ్ళందరూ పుట్టి 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 మలాకి
ఇటు మళ్ళీ యేసుప్రభు వారు మన అపోస్తలు మళ్ళీ ఈ మనం ఎక్కడ అబ్రహాము ఎక్కడ 2018 ఇన్ని సంవత్సరాల ఇంతమందిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడా? యుగాంతము వరకు దేవుని కోసం బ్రతికినటువంటి వాళ్ళ సంతానం నిలిచిపోతూ ఉంటుంది. మీ పిల్లలు బాగుండాలి అనుకున్నారా? నేను మా పిల్లల గురించి ప్రార్థన చేయండి బ్రదర్ అని అనకండి. దేవుని కోసం పెంచండి, అంతే టెక్నిక్, ఇంకేం లేదు. మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పెద్ద పిల్లల గురించి ప్రార్థన చేయండి, మా చిన్నోడి గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయించిన వాటి బైబిల్ నేర్పించు, బైబిల్ నేర్పించి శుభ్రంగా వాడికి మంచి ప్రసంగికుడిగా చెయ్యు. హాయిగా దర్జాగా బ్రతుకుతాడు, కారు మీద తిరుగుతాడు, విమానాలు ఎక్కుతాడు అన్ని దేశాలకు చెప్పడానికి. ఇంకంతకంటే సంతోషం ఏముంది? అంతేనా? మనం ఏం చేస్తాం? రే దేవుడు అలాగే అంటాడరా, నువ్వు బాగా చదువుకొని నువ్వు సంపాదించుకొని తిని నరకానికి పోరా. ఆ దేవుడు కుళ్ళోడు, ఏమి పెట్టడు. చదువుకోకపోతే ఎలాగండి మనకు మన ఎలా బతకగలం? ఓరి నాయన, అందుకే నా కొడుకు నేను అసలు బడే వద్దనుకున్నాను. నీకెందుకు రా బడి, బడికి వెళ్తే ఏం చేయండి? చదువుకోవాలి. చదువుకుంటే ఏమంటావు? ఉద్యోగం అంటావు. ఉద్యోగం అంటే ఏమంటావు? అటు ఇటు వెళ్ళిపోతాను అంటావు. అంటే నేను కట్టిపడేయాలంటే నీకేం చేయాలి? యేసుప్రభుకి ఎలాగైతే బడిలో జాయిన్ చేయలేదు, ఆదాముకి ఎలాగైతే బడిలో జాయిన్ చేయలేదు, నిన్ను అలాగే బడిలో జాయిన్ చేయకూడదు. నువ్వు మూడో ఆదామి అని అనుకున్న మనసులో అంతే కదండి. అంతేనా బడిలో దేనికి? చదువుకోకపోతే జనం ఇది ఇవ్వరండి అది ఇవ్వరండి అవన్నీ కథలండి. దేవుణ్ణి నమ్ముకుంటే, ఆ దేవుడు చేస్తాడన్న నమ్మకం ఉంటే, ఆ దేవుడే పెంచుతాడన్న నమ్మకం నీకు నిజంగా ఒకవేళ ఉంటే రేపటి గురించి చింతించవు నువ్వు. నిజమండి, దేవుని కోసం బ్రతికితేనండి అంత లాభం. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంది, దైవ భక్తి అట. మొదటి మొత్తేనా 5వ అధ్యాయనా 6వ అధ్యాయము 12 6వ అధ్యాయము 6వచనం సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి అబ్బా ఏ లాభం! అవ్వా గొప్ప లాభం మాట అండి. మీకు కావాలా చెప్పండి ఇప్పుడు. ఎందులో ఉందట గొప్ప లాభం? చేపల చెరువుల్లో లేవట, రెయ్యిల చెరువుల్లో లేదట, బిల్డింగ్లు అమ్మడం, రియల్ ఎస్టేట్లో లేదట. ఎందులో ఉంది? దైవభక్తి గొప్ప లాభం. నీకు భక్తి పెరిగిపోతే నీకు అన్ని లాభాలే అంతే. నీకు జరగడం లేదంటే నీకు భక్తి లేదు అంతే. దేవుడు ఒకటే రాశాడు, లాభాల్లో ఏదండి మంచి లాభం? ఏది ఎందులో నీకు ఎక్కువ లాభం వస్తుందంటే దైవభక్తి గొప్ప లాభం అంటే. నిజం, దేవుని కోసం నువ్వు నిజంగా బ్రతికితే, నువ్వు భక్తిగా ఉంటే బ్రహ్మాండమైనటువంటి గొప్ప లాభం అండి. ఒక పెళ్ళి కాని ఒక అమ్మాయి ఆవి నిజంగా దేవుని కోసం బ్రతికితే గొప్ప భర్త వస్తాడు, గొప్ప భార్య వస్తుంది, గొప్ప లాభం, పిల్లలు పుడతారు. మీరు ఏ వ్యాపారం చేయండి అదిరిపోతుంది. ఎందుకంటే దైవభక్తి కదా, మరి దేశభక్తి కాదు. మనలోకి దేశభక్తి, దైవభక్తి లేదు. దైవభక్తి అండి. దేవుడు అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా? దేవుడు అంటే నీకు దేవుని కోసం బ్రతకాలని ఉందా? అయితే నీకు గొప్ప లాభం. మా మార్కు రాత్రి పాట పాడాడు కదా, తెలుసా? మార్కు అన్నాను, మార్కు చాలా మంచిది అండి. మా ఎంత మంచి కుర్రాడో, మరి చాలా మంచి కుర్రాడు కుర్రాడు. అయ్యి నీకు మంచి అమ్మాయి వస్తుంది రా, వజ్రం ఆ కుర్రాడు వజ్రం. ఏయ్ నీకు మంచి అమ్మాయి వస్తుంది, నేనే నీకు చూస్తాను సంబంధం అన్నాను. నేను ఎప్పుడు ఎవరికి అన్నాను, ఎవరి సంబంధం చూడకు తెలియదు. నీకు నేను చూస్తాను, మంచి అమ్మాయి వస్తుంది
నువ్వు దేవుని కోసం బ్రతుకు, నువ్వు దేవుని పని చేయి అని అని హైదరాబాదులో బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తూ ఎలాంటి తెలుసా, ఒక 100 ఫ్రిడ్జ్ల్ని క్షణాల్లో రిపేర్ చేసేస్తాడు. బ్రహ్మాండమైనటువంటి మంచి వర్కరు, బ్రహ్మాండమైన టాలెంట్. హైదరాబాద్లో ఎన్ని మోసాలు చేయొచ్చో తెలుసా, ఓ డబ్బు సంపద అని చెప్పి అవన్నీ వద్దు నేను సువార్త ప్రకటించుకుంటాను అనుకొని ఈ లండన్కి వచ్చాడు. ఎక్కడ సీతానగరం, నరసన్నపేట, సారీ నరసన్నపేట వచ్చాడు. నిజమండి, ఏమైనా దేవుని పిల్ల, దేవుడు అని వచ్చాడు కదా. దేవుడైనా నువ్వు వచ్చేస్తే నీకు బాగుంటావు. దేవుడైనా నువ్వు ఎప్పుడు నువ్వు అనుకుంటావో నీవు, నీ పిల్లలు, నీ సంతానము అంతా అంత అద్భుతం. అది ఎందుకు ఎలా జరుగుతుందో అది మొదట కొంచెం ప్రారంభం, కొంచెం ఓపెనింగ్లో కొంచెం కష్టమే. ఇవన్నీ మరి అప్రెంటిస్, ఇది ఇది కొంచెం ఓపెనింగ్లో ఎడగొండదంటే చాలా కష్టంగా ఉండదు. ఆ దేవుడు అంటే చిరాకు వచ్చేస్తుంది, అబ్బా ఎవడరా బాబు ఇరుకు ద్వారా ప్రవేశం పోరాడతాడు బాబు గొప్ప కష్టంగా ఉంది అనిపిస్తుంది. కానీ పోరాటం ఉన్నంత వరకే కష్టం. ఒక్కసారి లోనికి వచ్చామనుకో, అమ్మయ్య లోనికి వచ్చాను బాబు. ఓపెనింగ్ ఇరుకు ద్వారము ప్రవేశింప పోరాటుడి అనేకులు ప్రవేశింప చూతురు, వారి వల్ల కాదు అంటే ఇంక ఉండలేమండి అని మొదటి రోజు వెళ్ళిపోతారు. మొదటి రోజు ఉండి రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు, మూడు రోజులు ఉండి వెళ్ళిపోతారు, నాలుగో రోజు ఉండొచ్చు కదా. నాలుగో రోజు ఇంకెందుకు, ఏటో మరి బుర్రలో పేను కదా అలా గోపుతుంటుంది అలా పద ఇల్లు 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 పద 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 తినేస్తాను 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 తినేస్తాను. ఏటో ఇంటికి వెళ్ళిపోయి ఆ చెత్త ఇంటిలో అలాగ చూసుకుంటుంటే ఏటో సంతోషం. ఏం సరదాగా వచ్చారు, అలా కొండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, చూడచ్చు కదండి. ఏటో ఆ ఇల్లు, మరి ఏం ఇల్లు కట్టించావో కానీ ఇంట్లో అందనా. ఒకసారి డైరెక్టర్ గారు గొప్ప మాట అందిస్తారండి, నాకు సడాలు మనది. మే నెల ఎండల్లో సెమినార్ పెట్టారు, ఈ మే నెల ఎండలకు తట్టుకోలేక ఒక్కొక్కరు జారుకుంటున్నారు. అప్పుడు డైరెక్టర్ గారు కొట్టారండి డైలాగు, ఎండొచ్చిందని ఇక్కడ ఎంత ఎండ ఎక్కువైపోయిందని మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇదే ఎండ మీ ఇంట్లో ఉన్న వచ్చిందనుకో అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. అంతే, పెట్లు పట్టుకున్న వాళ్ళు పెట్లు అలా దించారు అంతే కదండి. ఇక్కడ ఎండ వస్తే అక్కడికి వెళ్ళిపోతావు, మరి అక్కడ ఎండ వస్తే ఉండిపోతావా. నా ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందనని ఆ ఇంటి పిచ్చున్నోళ్ళు అందరూ మధ్య మధ్యలో వెళ్ళిపోతుంటారు. దేవుడి పిచ్చున్నోళ్ళు అయ్యో నాలుగు రోజులు అయిపోయిందా, నెక్స్ట్ ఇంకెక్కడ ఉంటాయి సభలు అని అడుగుతారు. ఎందుకండి, దేవునిలో ఉంటేనే మీరు బాగుంటారు. దైవభక్తే గొప్ప లాభం. దేవుని కోసం బ్రతికితేనే నీవు, నీ భార్య, నీ పిల్లల పిల్లలు, నీ సంతానం, నీ బంధువులు అందరూ బాగుంటారండి. నీ తల్లి చచ్చిపోదు, నీ తండ్రి చచ్చిపోడు, నీ వాళ్ళు చచ్చిపోరు. చాలా సంవత్సరాలు బ్రతికిస్తుంటారు అలాంటి వాళ్ళు. నేను ప్రత్యక్ష సాక్ష్యం, నేనే. మా అమ్మ 89 సంవత్సరాలు బతికిందండి తెలుసా. చివరికి నేను ఆవిడ్ని చూసొచ్చి దేవుడికి చెప్పిన తర్వాత చచ్చిపోయింది ఆవిడ. నేను 1990 దేవుడు నమ్ముకొని మా నాన్న ఎలాగా లేడు దేవా, నేను అప్పుడప్పుడు మా అమ్మని సంవత్సరానికి ఒక్కసారి చూడడానికి మాత్రమే వస్తాను, ఈవిడ ఉండాలి, నేను సుందరరావు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను అక్కడ బైబిల్ నేర్చుకుని ఇంకా దేవుని కోసం వెళ్ళిపోతానన్నాను. ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు వచ్చేవాడిని, అసలు వచ్చేవాడిని కాదు, వచ్చిన 1.5 నిమిషాలు ఉండేవాడిని సంవత్సరానికి. అందుకు దేవుడు ఆవిడ్ని అలాగా పెంచి 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 పెంచేస్తున్నాడు.
గల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మను కాపాడి ఇంతవరకు తండ్రి చల్లగా కాపాడుతున్నారు. మీకోసం బ్రతికితే మా పిల్లలను బ్రతికిస్తారేమో, మీకోసం మేము ప్రకటిస్తే మమ్మల్ని మీరు గొప్ప చేస్తారని, ఈ సూర్యుడు ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు భక్తులటువంటి ఈ సంతానాలను మీరు ఎప్పుడు ఉంచుతారని మీ మాటలు బట్టి మాకు అర్థమైంది. మేమే లేకపోతే, మీకోసం బ్రతికే భక్తులే లేకపోతే ఈ లోకాన్ని మీరు నాశనం చేసేస్తారు. కనుక నీతిమంతుల సంఖ్యను మేము పెంచడానికి, భక్తుల సంఖ్య పెరగడం కోసం ఈ సర్వలోకమునకు మేము ఈ సువార్త ప్రకటించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.